ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ టీచర్స్, కాంట్రాక్ట్ టీచర్స్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఆడిటర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు, మరి అనేక మంది పేరు పేరున ఈ రంగంలో ఓటర్లుగా ఉన్న మహాశయులందరికీ కూడా హృదయపూర్వకమైన యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ మన వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ శాసన మండలి నుంచి బీజేపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాకు మద్దతు ఇస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో మరికొంతమంది పోటీ చేస్తున్నారు మీకు తెలుసు, ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా. బీఆర్ఎస్ అభ్యర్థికి వాళ్ళ పార్టీలో ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేక కేటీఆర్ గారు ఏం చేసిండంటే ఆయనకు ఫోన్ ట్యాపింగ్ అలవాటు కదా, ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు బీజేపీ డేటా మొత్తం ట్యాపింగ్ చేసి పెట్టుకున్నాడు. పెట్టుకొని ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ డేటా బయటికి తీసి ఈ యొక్క కేటీఆర్ కేటీఆర్ మిత్ర బృందం మా కార్యకర్తలకు ఫోన్ చేసి మీరు ఓటేయండి మీరు ఓటేయండి అని బతిలాడుతున్నారు. సిగ్గుండాలే కేటీఆర్, నీ పార్టీ వాళ్ళను నీ పార్టీ వాళ్ళు మొత్తం నీకు చేస్తలేరు. నువ్వు బీజేపీ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు ఫోన్ చేసి ఓటు అడిగితే బీజేపీ వాళ్ళు కమిటెడ్గా ఉండే వ్యక్తులు, నీలాగా డబ్బులకు కొనేవాళ్ళు లేకపోతే అమ్మేవాళ్ళు కాదు. నీకు ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి. నీ పార్టీ టికెట్ ఇచ్చినాక వరంగల్ ఎంపీ అభ్యర్థి ఈ పార్టీలు ఎవరు గెలవరని ఆడ పారేసిపోయిండ్లు. నీ ఎమ్మెల్యేలు నీ పార్టీలు ఉండలేరు. జూన్ 4 తర్వాత నీ పార్టీలు ఎంతమంది ఉంటారో నీకు సోయేలేదు. నువ్వు బీజేపీ కార్యకర్తలకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావంటే నీకు ఏముందని అంటున్నా. ఓటర్లతో మాట్లాడినావంటే అర్థం ఉంది. బీజేపీలా ఓటర్లు కాని వాళ్ళకు, బీజేపీలా రకరకాల యొక్క బాధ్యతలు ఉన్న వాళ్ళకు, అంటే నీ దివాలా కోర్తనం నువ్వు, నీకు డిపాజిట్ కూడా రాదనేది తేలిపోయి ఇటువంటి యొక్క చర్యలకు పాల్పడుతున్నావు. మీ అభ్యర్థి పట్ల మీ పార్టీలో అనేక మంది సానుకూలంగా లేరనేది నీకు అర్థమైపోయింది. దానికోసం ప్రయత్నం చేస్తున్నావు. నీ ప్రయత్నం సఫలం కాదు. బీజేపీ కార్యకర్తల యొక్క ఒక చిన్న వెంట్రుక కూడా నువ్వు కొనలేవని, నువ్వు ప్రభావితం చేయలేవని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆ అభ్యర్థి బీజేపీలోకి వచ్చిపోయిండు. వచ్చిపోవడాన్ని నేను తప్పుపడతలేను. ఎవరు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలకైనా రావచ్చు పోవచ్చు, కానీ ఆయన కష్టం ఉన్నప్పుడు బీజేపీలోకి వచ్చిండు, ఆయనకి ఇబ్బంది ఉన్నప్పుడు బీజేపీలోకి వచ్చిండు. నన్ను బీఆర్ఎస్ వాళ్ళు చంపుతాన్లు, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి జైల్లో ఉండి మా లీగల్ సెల్ వాళ్ళకి 8 సార్లు ఫోన్ చేసిండు అని చెప్పి వాళ్ళు చెప్పింది. మా యొక్క పార్టీ యొక్క పద్ధతి ఏంటంటే శరణు వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్రత్యర్థి అయినా కూడా దగ్గరికి తీసి వాళ్ళకి సహాయం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ సాంప్రదాయం. అందుకోసం సహాయం చేసినావు, చేసిన తర్వాత సహాయం పొందినావు, నువ్వు అందులోకి వెళ్ళి బయటపడ్డావు. ఓకే, నువ్వు పార్టీ మారాలనుకున్నావు, మారాది నీ ఇష్టం. కానీ అక్కడికి పోయి మళ్ళీ బీజేపీని విమర్శించే యొక్క నీకు నైతికత ఎక్కడిది అని నన్ను అడుగుతున్నా. నీ గురించి అందరూ తెలుసుకుంటున్నారు నువ్వు ఈ విధంగా మాట్లాడడం వల్ల. నాకు వ్యక్తుల గురించి వ్యక్తిత్వాల గురించి మాట్లాడడం ఇష్టం లేదు, కానీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ నాయకులపైన నరేంద్ర మోడీ గారిపైన మాట్లాడడం ఏదైతే ఉన్నదో ఇది క్షమించరాని విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మీ బిడ్డను, ఈ దామెర్లో పుట్టాను, పరకాల్లో ఇంటర్మీడియట్ చదువుకున్నా, సీకెం కాలేజీలో డిగ్రీ చదువుకున్నా, ఉస్మానియాలో ఎంఏ ఫిలాసఫీ, మరట్వాడ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసిన, ఇక్కడ నడిచి తిరిగిన వాడిని, ఇక్కడ జిల్లా అధ్యక్షునిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాడిని, అనేక ఉద్యమాల్లో పాల్గొన్న వాడిని, అనేక సార్లు జైలుకు పోయిన వాడిని, నిరంతరం నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, యువజనుల కోసం, అనేక రైతుల కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర నాది. కాబట్టి నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, 43 సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి ఎన్నికల్లో గెలిచినా ఓడినా నేను పార్టీలు మారేవాడిని కాదు, పార్టీలు మారలేదు. మిగతా వాళ్ళంతా రౌండేషన్లు మీకు తెలుసు. అందుకోసమే దయచేసి నేను పట్టభద్రులందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను, నాకు ఒక అవకాశం కల్పించండి.